మేడ్చల్ జిల్లా ఆర్టీసీ జేఈసీ పిలుపు మేరకు ఈరోజు తలపెట్టిన రాష్ట్ర బంద్ మేడ్చల్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జవహర్ నగర్ మున్సిపాలిటీలో ప్రధాన రోడ్డుపై బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, టీడీపీ, టీజేసీ పలు సంఘాల పార్టీల నాయకులు రోడ్డుకు ఇరువైపులా షాపులను మూసివేయించి చౌరస్తాపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా నిర్వహిస్తున్న రాజకీయ నాయకుల్ని జవహర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నియంకుశల పరిపాలన జరుగుతున్నది. ఎందుకంటే తెలంగాణ వస్తే మన నిధులు మనకు, మన ఉద్యోగాలు మనకు, మన రాష్ట్రం అంతా కూడా సశ్యశ్యామలుగా ఉంటుంది. అన్ని డ్యాములు కట్టుకోవచ్చు, నీళ్ళు తెచ్చుకోవచ్చు అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏం చేస్తున్నారు? అధికారులకు వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం ఇవ్వకుండా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయకుండా మరి ఉన్నటువంటి ఉద్యోగాలను తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తెలంగాణ వస్తే ఆర్టీసీ కార్మికుల యొక్క కష్టాలను తీరుస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు. అలాగే తెలంగాణ వస్తే ధర్నాలు ఉండేది రాష్ట్రంలో అని చెప్పాడు. తెలంగాణ వస్తే శాంతియుతంగా మీకు అందరికీ అన్ని విధాలా కల్పిస్తానని చెప్పాడు. కానీ ఒక్కటి కూడా అమలు చేయలేకపోతున్నాడు. ముఖ్యంగా తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి రుణమాఫీ చేస్తాన్నాడు. అలాగే రైతులకి, దళితుల రైతులకి 3 ఎకరాల పొలం ఇస్తానని చెప్పాడు. అలాగే మన విద్యార్థులకి పీజీ నుంచి టీజీ వరకు ఉచిత విద్య అని చెప్పిండు. అలాగే అనేకమైన వాగ్దాలు చేసి అధికారులకు వచ్చేదంత అన్నీ స్మరించాడు. ఈనాడు ముఖ్యంగా తెలంగాణలో ఉండే ఆర్టీసీ కార్మికులు గత 14 రోజుల నుంచి వాళ్ళ యొక్క న్యాయమైన కోరికల హక్కుల కోసం పోరాటం చేస్తుంటే దాన్ని విస్మరించి వాళ్ళని భరించే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 10 కోట్ల మంది సబ్బండ జాతి ఒకవైపు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబము 4 ఒకవైపు, ఈ సమరంలో 10 కోట్ల మందిని ఓడించి హిట్లర్ల, నాజీల తెలంగాణను దోచుకోవడానికి పన్నాగాలు పండుతున్నటువంటి కేసీఆర్, ఒక్కసారి నీ గతాన్ని వెనక్కి చూసుకో. నీలాంటి నియంతలు, నీలాంటి దుర్మార్గులు, నీలాంటి ప్రజా కంటకులు కాలగర్భంలో కరిచిపోయి చరిత్ర హీనులుగా మిగిలిపోయినరు. ఒక హిట్లరు, ఒక ముస్సోలిని ఏం జరిగిందో తెలుసుకో 8000 పుస్తకాలు చదివినటువంటి నీవు, ఒక తెలుగు పండిట్ చేసిన అని చెప్పినట్టు నీవు, ఒక ఇంగ్లీష్ పండిట్ చేసినటువంటి నీవు 8000 పుస్తకాల ఆధారంగా హిట్లరు, ముస్సోలిని ఏం చేసినరో, ఎందుకు కాలగర్భంలో కలిసిపోయి చరిత్రహీనులుగా మారినరో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ప్రజాస్వామ్యం అంటే, రాజ్యాంగం అంటే రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈరోజు ప్రజాస్వామ్యానికి తొలిమెట్టుగా ఉన్నటువంటి అగ్రస్థానంలో ఉన్నటువంటి హైకోర్టును కూడా నువ్వు ధిక్కరించినవే, హైకోర్టు శాసనాన్ని కూడా నువ్వు ధిక్కరించినవే. 80,000 మంది ఆర్టీసీ కార్మికుల సమస్యల కోసము, వాళ్ళ జీతాల కోసము, వాళ్ళ బతుకుల కోసము ఇప్పుడు కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత కాదు, నీ ఉద్యమాలు నీకోసం కాదు ఉద్యమాలు చేసింది. తెలంగాణ వస్తే, తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే మా బతుకులు బాగుపడతాయి. మాకు కనీసమైనటువంటి వేతనాలు లేని ఈ రోజులలో తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి, మనకు చేసిన పనికి కనీస వేతనం దొరుకుతుందని చెప్పేసి ఆశపడ్డటువంటి 600,000 మంది కార్మికులు వాళ్ళ పిల్ల జిల్లలతోటి, వాళ్ళ తల్లులతోటి, భార్య పిల్లలతోటి రోడ్డెక్కి మానవహారం చేసిండ్రు, సకల జనుల సమ్మె చేసిండ్రు, సబ్బండ జాతి రోడ్డు మీదకి వచ్చి వంట వార్పులో పాల్గొన్నారు. ఇది కాదా త్యాగాలు చేసింది, ఇది కాదా ప్రజా ఉద్యమాలు, ఇది కాదా ప్రజాస్వామ్యం. అప్పుడు పరిపాలించింది ఎవరు? నువ్వే అంటున్నావు కదా కాంగ్రెస్ అని, అంతా కాంగ్రెస్ అని చెప్తున్నట్టు నువ్వే ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఒక ప్రజాస్వామ్యం వినిపించే గొంతుకు ఒక స్పేస్ ఇచ్చారు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నటువంటి కాలంలో కూడా ఒక ప్రజాస్వామ్యానికి, ప్రతిపక్షానికి, ప్రజాపక్షం వహించేటువంటి వాళ్ళకు కదా ఒక స్పేస్ ఇచ్చిండ్రు. కానీ బంగారు తెలంగాణ పేరు చెప్పుకొని ఈరోజు సబ్బండ జాతిని సర్వనాశనం చేస్తూ ఉన్నాము. మొత్తం పోలీసు ఫోర్సును పెట్టుకొని ఎవరిని ప్రతిపక్షం లేకుండా, ప్రజాపక్షం లేకుండా, ప్రశ్నించే గొంతు లేకుండా ఈరోజు ఒక నిహంతగా నువ్వు పరిపాలిస్తున్నావు. నీకు అర్థమైతే లేదు నువ్వేం చేస్తున్నావో.
నీకు అర్థమైతే లేదు నువ్వేం చేస్తున్నావు, ఒక్కసారి చెప్పు. ఈరోజు నీవు ఈరోజు హైకోర్టుకు ధిక్కరించేసి మాట్లాడుతున్నావు కదా, ఆర్టీసీ కార్మికులు ఏమడుగుతున్నారు? కనీస వేతనాలు అడుగుతున్నారు. మహిళా కాండక్టర్లకు బస్టాండ్లలో ఊర్లలో కనీసమైనటువంటి మూత్రశాలలు లేవు, కనీస వేతనాలు లేవు. ఆర్టీసీ అనేది ఈరోజు ప్రజలకు, కోటాను కోట్ల మంది ప్రజలకు ఇది సేవలు చేసేటువంటి సంస్థ. ఈ సంస్థను బతికించుకోవడం అంటేనే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కోటాను కోట్ల మందిని బతికించుకోవడం, ఆర్టీసీని ఈరోజు కాపాడుకోవడం అంటేనే ఈరోజు బీదళ్లను, అణగారిన వర్గాలను ఈరోజు కాపాడుకోవడం. కానీ వీళ్ళని తుంగలదొక్కి, వీళ్ళని ఆర్టీసీని తుంగలదొక్కుతున్నావు అంటేనే ఈరోజు 15.5 కోట్ల మంది ప్రజలను ఈరోజు నువ్వు నాశనం చేస్తూ ఉన్నావు. ఎవడు రామేశ్వరరావు ఎవడు చెప్పాలను? రామేశ్వరరావు గారు ఎవడు? మహిహోం కృష్ణారెడ్డి ఎవడు? కృష్ణారెడ్డికి, మహిహోం రామేశ్వరరావుకు 1 రూపాయి చొప్పున లీజుకు 100 సంవత్సరాల లీజుకి ఇస్తావు. 100 కోట్ల ఎకరం వలికేటువంటి భూమిని ఈరోజు దారాదత్తం చేసి రూపాయి ఎకరం చొప్పున నువ్వు బంగారు తెలంగాణలో రామేశ్వరరావుకు కృష్ణారెడ్డికి అప్పచెప్తావు. కానీ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి 80,000 మంది కార్మికులకు న్యాయం చేయమంటే ఈరోజు నీకు నీ అహంకారం అడ్డొస్తుంది. ఈ అహంకారం ఎవరికి ఉంటుంది? ఒక విలమదురవు నువ్వు. ఈరోజు దొరలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి తెలంగాణ గడ్డకే నువ్వు ఈరోజు క్వశ్చన్ చేస్తున్నావు అంటే నీలాంటి దొరలు, నీలాంటి విలమదురలు ఈరోజు కాలగర్భంలో కలిసిపోయినరు. అందుకనే ఈరోజు మీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు అవి నీటి మూటలని తేలిపోయిన కేసీఆర్ సారు ఎదురు లేదని ఎగురుతున్నావు ముఖ్యమంత్రి గారు నువ్వు ఏమైపోతావు తెలువది కొడుక చంద్రశేఖరరావు. నువ్వు కాళేశ్వరంలో ఏం చేసినావు? 1,000 కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు కాళేశ్వరం అడ్డం పెట్టుకొని దోపిడీ చేసినావు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెప్తా అని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరుతోటి, హరితారం పేరుతోటి 1,000,000 ఎకరాల భూములను అన్యాక్రాంతం చేసినావు. ఇవన్నీ ఎవడు చేసిండు? టీఆర్ఎస్లో ఉన్నటువంటి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులను మొదలుకొని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల వరకు ఈరోజు మొత్తము ఇంచు భూమి లేకుండా ఈరోజు కనీసము గుడిసె వేసుకోవడానికి ఒక గజం జాగ లేకుండా ఈరోజు మీరు కబ్జాలు చేసేసి ఈరోజు ఒక నియంత్ర పాలన చేస్తున్నాడు. తలసాని శ్రీనివాస ఎవరు? ఇర్రబెల్ దయాకరావు ఎవరు? ఒక్కొక్కడి ఎవరు? ఈరోజు తెలంగాణ జెండా పట్టుకుని తలలు పలగొట్టిన వాళ్ళు, మొత్తం గొడ్డలతో నరికిన వాళ్ళు, రౌడీలను పెట్టి కొట్టిన వాళ్ళని ఈరోజు మంత్రివర్గంలో పెట్టేసి ఈరోజు ఆర్టీసీని అంధకారం చేయడం చూస్తున్నావు. ముందుగా అమరులైనటువంటి ఆర్టీసీ కార్మికులకు జోహార్లు అర్పిస్తూ ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె 14వ రోజున రాష్ట్రవ్యాప్తంగా అఖిలపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, ప్రజలు అందరూ తెలంగాణ రాష్ట్ర బంద్ను పిలిపించారు. దానికి అనుగుణంగా జవహర్నగర్లో ఈరోజు అఖిలపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజలు ఒక పెద్ద ఎత్తున జవహర్నగర్లో రాష్ట్రవ్యాప్తంగా ఏదైతే బంద్ పిలిపించిందో జవహర్నగర్లో కూడా అన్నిటినీ బంద్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఏదైతే ఉన్నదో ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతూ ఉంటే దానికి మరి 6 ఇవాళ ఆర్టీసీ కార్మికులు మరణించిన కనీసం ఇవాళ ప్రభుత్వానికి చీమ కూడా గుట్టకుండా ఏదైతే ఉందో మరి మరణించినటువంటి ఆర్టీసీ కార్మికులకు 50 లక్షల ఎక్స్గ్రేసియా కేటాయించాలి. ఏదైతే మరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ వాస్తవానికి నీళ్ల కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం ఏదైతే మనం తెచ్చుకున్నామో అదే రకంగా మరి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నటువంటి 3-4 రోజులు కాగానే 48,500 మందిని కార్మికులను ఇవాళ డిస్మిస్ చేయడం జరిగింది. బేషరతుగా వాళ్ళను కూడా ఎమ్మటే ఉద్యోగాలకు తీసుకోవాలి. ఇవాళ అదేవిధంగా ఏదైతే ఉందో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తానంటున్నటువంటి కేసీఆర్ పాలనా ప్రభుత్వం ఇవాళ ఏదైతే మొండి వైఖరి వహిస్తూ మరి ఇవాళ దానికి అనుగుణంగా ఏదైతే ఉందో హైకోర్టులో కూడా ఇవాళ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇన్ని రోజులు సమ్మె నడుస్తూ ఉన్నా ఎందుకు కనీసం ఇవాళ వాళ్ళని పిలిపించి చర్చలకు జరపలేదని ఇవాళ హైకోర్టు కూడా ఇవాళ మొట్టికాయలేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఏదైతే ఉన్నదో కనీసం ఇవాళ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే అఖిలపక్షాలు, ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు ఊరుకునే పరిస్థితి లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అఖిలపక్షాల తరఫున, అన్ని రకాలుగా ఏదైతే ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తా అంటున్నావు, ఇవాళ ఏదైతే నష్టాల్లో ఇవాళ ఉన్నది ప్రైవేటీకరణ చేస్తా అని అంటున్నావు, ఒక రకంగా తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 5 సంవత్సరాలు కాగానే 70,000 కోట్ల ఉన్నటువంటి ఇవాళ అప్పును ఇవాళ 2 లక్షల కోట్లకు
పైన ఇవాళ తెలంగాణ ప్రజల మీద భారం తెచ్చిపెట్టినావు. దాన్ని నీ ప్రభుత్వాన్ని అఖిలపక్షాలు, ప్రజలు, ప్రజా సంఘాలు మరి ఏం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీరు గద్దె దించేంత వరకు ఇవాళ అన్ని రకాలుగా ఏదైతే ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతూ ఉన్నారో దానికి ఖచ్చితంగా ఇవాళ అఖిలపక్షాలు, ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు మేము వెంబడుంటాం. వారి న్యాయమైనటువంటి డిమాండ్లను తీర్చేంత వరకు, పరిష్కరించేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అదేవిధంగా ఏదైతే ఉన్నదో ఇవాళ కేసీఆర్ నిరంకుశ పాలన, రజాకార్ల పాలన విడిపించకపోతే ఇవాళ పాలన ఇవాళ ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో కానీ, ఇవాళ గ్రేటర్ ఎలక్షన్లో కానీ ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ఇవాళ వివిధ పార్టీలే ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా ముందుకు వస్తూ ఉంటాయి. దానికి అనుగుణంగా ఏదైతే ఉన్నదో మరణించినటువంటి ఆర్టీసీ కార్మికులకు జోహార్. ఆర్టీసీ అమరవీరులకు జోహార్. ఆర్టీసీ అమరవీరులకు జోహార్. అయ్యా సార్, కేసీఆర్ గారు, మేము తెలంగాణ తెచ్చుకుంది మళ్ళా మా ప్రాణాలు బలి చేసుకోవడానికి కాదు, మిమ్మల్ని గద్దెనెక్కించి సీట్లను ఉంచడానికి కాదు. ఇవాళ తెలంగాణలో ఇన్ని 4 కోట్ల మంది వాళ్ళ ప్రాణ బలిదానం చేసి, వాళ్ళ ఉద్యోగాలు రాజీనామాలు చేసి, పెండౌన్లు చేసి, ఇవన్నీ చేసి తెలంగాణ తెచ్చుకుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు స్వేచ్ఛగా బతకడానికి, ఒక గులాంగిరిగా బతకడానికి కాదు, వాళ్ళ యొక్క డిమాండ్లు, వాళ్ళకి రావాల్సిన కోరికలు, నీళ్లు, నిధులు, నియామకాలు అనేవి సాధించుకోవడానికే మనం ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఇవాళని నిరంకృత పాలన, నిజం పరిపాలన వల్ల ఇవాళ ఆర్టీసీ కార్మికులు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. అదేవిధంగా ఉద్యమకారులు మళ్ళా ఉద్యమంలో పాల్గొనాల్సి వస్తుంది. దీని కారణమంతోలు ఈ నియంత్రిత పాలన. ఎందుకంటే మొన్నటిదాకా రైతులంతా వాళ్ళ భూములు పోతున్నాయి, మాకు ఎరువులు వస్తున్నాయని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చారు. అదేవిధంగా జర్నలిస్టులు కూడా మాకు ఏవైతే సమస్యలు అవి తీర్చాలని చెప్పేసి రోడ్ల మీదకి వస్తారు. మొన్నటిగాక ఇంటర్ విద్యార్థుల బలిదానానికి కారణమోలు నీ తెలంగాణ ప్రభుత్వం, నువ్వు, మీ కొడుకు. అదేవిధంగా ఇట్లా ఎంతమంది బలిదానాలు తీసుకుంటావు నువ్వు? ఇవాళ చూడు, సిటీలో భాగ్యనగరం అనేది గొప్ప, ఇది గొప్ప ప్రాంతం. దీంట్లో నడిబొడ్డున నువ్వు డంపింగ్ యార్డ్ తెచ్చిపెట్టినావు. తెలంగాణకు వచ్చినాక ఆంధ్ర పరిపాలన డంపింగ్ యార్డ్ తీసా హామీ ఇచ్చినావు, అది కూడా తీయలేవు. ఇవాళ ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడ దగ్గర 1,500 మంది అస్వస్థ గురయ్యారు, 15 మంది పిట్టల్లాగా చచ్చిపోయారు. దానికి కారణమోలు నీ తెలంగాణ ప్రభుత్వం కాదా? మేము తెలంగాణ ప్రజలం కాదా? మేము ఉద్యమంలో పాల్గొనలేదా? నీ స్వలాభాల కోసం, నీ ప్రకటనల కోసం, నీ లాభం కోసం ఇక్కడ పేద ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నావు. ఇలా ఆర్టీసీ కార్మికులు ఏం చేశారు? ఒక డ్రైవరు పొద్దుగాల బస్సు ఎక్కితే ఆ సీటు కాడ ఎంత వేడింటో తెలుసా? ఎన్ని గుంతలు బాధలున్నా, ఎంతో ట్రాఫిక్ ఉన్నా, ఎన్నో బాధలు పడుతూ ప్రజలకు సేవ చేస్తూ ఒక డ్రైవర్ ప్రజలకు వాళ్ళ గమ్యం తీసుకోవచ్చుండు. అదేవిధంగా ఒక కండక్టర్ పొద్దుగాల బస్సు ఎక్కితే ఆయన డ్యూటీలోకి వచ్చిందంటే ఎంత కాలుని వచ్చినా కానీ అటు ఆర్టీసీలకు, ప్రజలకు సేవ చేస్తూ మన తెలంగాణ ప్రజలకు సేవ చేసుకుంటారు. ఇదే ఎన్నో రకాలుగా ఇలా ప్రజలు, ఆర్టీసీ కార్మికులు మన తెలంగాణలో అభివృద్ధికి వాళ్ళంతా సాయం చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు? తెలంగాణ ప్రజల ప్రాణాలతోని ఇవాళ నువ్వు గద్దెక్కినావు. నువ్వు, నీ కొడుకు ఏం చేస్తున్నాయా? ఇంతమంది ప్రజలు రోడ్ల మీదకి ఎక్కి వాళ్ళ ప్రాణాలు బలిదానాలు చేస్తుంటే నీకు చెల్లిస్తుందా? అసలు ఉద్యమాలకు ముఖ్యమైన గడ్డ ఈ తెలంగాణ గడ్డ. అటువంటి అడ్డ తెలంగాణ గడ్డతో నువ్వు పెట్టుకుంటున్నావు. దయచేసి చూసుకో, వీలైన తొందరలో నువ్వు, నీ కొడుకు తుక్కు తుక్కున ఓడిపోవడం తథ్యం. ఎందుకంటే నువ్వు ఎవరైతే ఉద్యమకుండో వాళ్ళని అంచువేయాలని చూస్తున్నావు, వాళ్ళే నిన్ను, నీ పార్టీని భూస్థాపితం చేస్తారు. దయచేసి వీలైన తొందరలో ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలి. లేకుంటే మాత్రం భారీ ఎత్తున తెలంగాణ ప్రజలందరూ నీకు, నీ పార్టీని సమాధి కట్టడానికి తయారవుతారు. జోహార్ ఆర్టీసీ కార్మిక అమరవీరులారా, జోహార్ తెలంగాణ అమరవీరులారా, కేసీఆర్ పాలన, కేసీఆర్ పాలన. ఆర్టీసీ కార్మికులు ఏదైతే న్యాయమైన డిమాండ్ల కోసం వాళ్ళు 15 రోజులుగా సమ్మెలో పాల్గొన్నారు కనుక ఈ ప్రభుత్వం తన ముందు వైఖరితో వారి 25 డిమాండ్లను పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వాళ్ళు ఏదైతే కోరుతారో అది న్యాయమైన డిమాండ్ కనుక మేము ఏఐఎఫ్టీగా అన్ని పార్టీలతో, ప్రజా సంఘాలతో అఖిలపక్షంగా ఏర్పడి ఈరోజు బంద్లో పాల్గొన్నాం. ఆ బంద్లో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది కనుక ఎంతమందిని జైల్లో పెడతావు? ఇంకా ఈ తెలంగాణ ఎవరి కోసం వచ్చింది, ఎందుకోసం వచ్చింది? ఆర్టీసీ కార్మికులు ఆనాడు 25 రోజులు సమ్మె చేశారు, సకలజన సమ్మెలో వాళ్ళు కూడా పాల్గొన్నారు కనుక వారి డిమాండ్లను
వెంబడే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ. గత 14 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు నిరంతరం నిరసనలు ధర్నాలతో వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తుంటే కనీసం చీమకుట్టినట్లు లేనటువంటి ఈ ప్రభుత్వ మొండి వైఖరిని అన్ని ఎకలపక్షాలను కలిసి ఖండిస్తూ వారి నేడు తలపెట్టినటువంటి బంద్ని సంపూర్ణ మద్దతిస్తూ ఆ బంద్లో మేము పాల్గొనడం జరిగింది. దీనిలో కలిసి వచ్చిన ప్రజలకు మరియు భాగస్వాములకు ప్రతి ఒక్కరు కూడా మా అఖిలపక్షం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము. అదే కాకుండా ఖచ్చితంగా ఈ కేసీఆర్ నియంత్రిత ధోరణి ఈ మొండి వైఖరి నశించాలంటే ప్రజలందరూ కూడా ఏకతరపైకి వచ్చి మరొక తెలంగాణ పోరాటం మనం అందరం సిద్ధం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇది ఒక రాజరిక పాలనలాగా ఆయన ఒక రాజు ఆయనే రాజు ఆయనే మంత్రిలాగా వివరిస్తున్నారు కనుక ప్రజలందరినీ గమనిస్తున్నారు. ఈ నిరంతర పోకడను మేము అరికడతాం. ఖచ్చితంగా ప్రభుత్వ రంగమైనటువంటి ఆర్టీసీని ప్రభుత్వ రంగంగానే ఉండాలని ప్రైవేటీకరించి నీ యొక్క సొంత మనుషులకు అంటగడదామని చూస్తాం. అది ఖచ్చితంగా ప్రజలు ఎన్నటి కూడా ఒప్పుకోరని ఈ ప్రభుత్వ రంగ సంస్థను కాపాడడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలని భవిష్యత్తులో ఏదైతే కోర్టు కూడా వాళ్లకు ప్రభుత్వానికి మొట్టిగా లేని జరిగింది ఏమని ఖచ్చితంగా ఇన్ని రోజుల నుంచి మీరు ధర్నా చేసినప్పుడు కూడా ఏమి చేయలేదని కాబట్టి ఎలాంటి ఏవరు చెప్పినా కోర్టు చెప్పినా గవర్నర్ చెప్పినా వీళ్ళు స్పందించిన కనుక ప్రజలందరం కూడా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతనందని చెప్పి ఈరోజు ప్రజలందరము ఏకతాటిపైకి వచ్చి ఖచ్చితంగా మరో తెలంగాణ సాయుధ పోరాటం ఎలాగైతే జరిపామో ఆ విధంగా పోరాటం తీసుకొచ్చి కేసీఆర్ను గద్దదించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని చెప్పేసి అందరికి పిలుపునిస్తున్నాము. అఖిల పక్షాల ఐక్యత, అఖిల పక్షాల ఐక్యత.